చూస్తున్నారు కదండి, ఇక్కడైతే కాకర గత 8-9 నెలలుగా ఉందనా, 8-9 నెలలుగా ఉందండి పాడేరు కాకర అంట. ఇది చాలా ఇప్పటి వరకు కాపు అయితే కాసింది. మీరు చూస్తున్నారు చెట్టు ఎండిపోయే స్టేజ్లో కూడా ఇంకా చాలా బాగా కాస్తూనే ఉందండి. మామూలుగా అయితే మనకు హైబ్రిడ్స్ అయితే 1 కిలో 2 కిలోలు కాసేసినామా చెట్టు ఎండిపోతుందన్నమాట. అలాగే మన నాటు అయితే ఎప్పటికీ అది చెట్టు అంతరించిపోయే వరకు మనకు ఎండిపోయే పూర్తిగా ఎండిపోయే వరకు మనకు కాయలు అనేది కాస్తూనే ఉంటుంది. దీని గురించి అయితే అన్న ఏం చెప్తారో విందామండి. ఈ దేశవాళీ కాకరకాయల్లో ఈ మధ్య షుగర్ పేషెంట్లు అంటే కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది, అది తింటే శరీరంలో చేదుగు 40 షుగర్ అంతా తగ్గిపోతుంది అనేది చాలా వరకు ఆలోచిస్తూ ఉన్నారు. ఆయుర్వేదంలో కూడా ఇది ఒక సబ్జెక్టుగా ఒక ఇదిగా జరుగుతుంది నిజమే. ఇప్పుడు అన్ని నా దగ్గర ఉన్నటువంటి 7 రకాల కాకరకాయలు లేకల్లా ఈ పాడేరు కాకర అన్నది కొంచెం బాగా ఉంది సార్. ఎక్కువగా అన్ని విషయాల్లో కూడా పాడేరు కాకర అనే పేరు ఎలా వచ్చింది, విశాఖపట్నం జిల్లా పాడేరు అటవీ ప్రాంతాల్లో ఉండింది కాబట్టి దీని పేరు పాడేరు కాకర. అవునండి, అక్కడ అటవీ ప్రాంతంలో ఉంది ఆ ట్రైబల్స్ దగ్గర. అట్లా దేశవాళీ కాకరకు ఎప్పుడు కూడా గమనించండి, కాయ మీద ఇట్లా అంటే కాయ మీద ముళ్ళు రావాలి, గుచ్చుకోవాలి, అట్లే కాదు సూదుల్లాగా. ఇది దేశవాళీ కాకరకి ఇలాంటి సింటమ్స్. ఇది కాకుండా ఈ పాడేరు కాకరలో కొంచెం చేపలాగా వచ్చి ఇంకా కొంచెం సైజు పెద్దది వస్తాయి, చేపలాగా షేప్ వస్తుంది. మనం కర్రీ కానీ పులుసు కానీ ఏ విధంగా చేసినా కూడా 3 రోజుల వరకు చెడిపోకుండా నిల్వ ఉంటుంది అది. ప్లస్ మనం ఇక్కడ అక్కడక్కడ ఎర్రగా కాయలు వస్తాయి, నేను విత్తనం కోసం అలా మాగబెట్టేశాను. ఇది ఇంచుమించి 8-9 నెలల వరకు ఇంకా కాస్తూనే ఉంది. ఇంతకుముందు 5 నెలల ముందు కూడా ఒక యూట్యూబ్ చేసినప్పుడు కూడా నేను వైస్ బింగ్లో ఇట్లా కూడా ఆ రోజుకి ఇదే చెట్టు ఉంది, ఈ రోజుకి అదే చెట్టు ఉంది కాబట్టి ఇలాంటి ఒక చెట్టుతోనే చూడండి ఈ సుమారుగా 20-40 అడుగుల వరకు వెళ్ళిపోతూనే ఉంది. ఇలా దేశవాళీ కాకరలో కంతా పాడేరు కాకరకు చాలా విశేష డిమాండ్ ఉంది. కానీ ఇది మార్కెట్లో అందరూ పెద్ద పెద్దవి అనేసి హైబ్రిడ్స్ కాకరకి ఇక్కడ పైన కత్తుల్లాగా లేకుండా నునుపుగా ఉంటాయి, ఇవి ఇక్కడ కత్తుల్లాగా ఉంటాయి. అది దీనికి దానికి చూడండి, ఇది నార్మల్ మనకు దేశవాళీ కాకరకి ఈ విధంగా ముళ్ళులాగా ఉంటాయి. నిజమే అన్న చెప్పేది, మనం హైబ్రిడ్వి పెద్ద పెద్దగా కాకరలు ఉంటాయి, అవి ఏదో సాఫ్ట్గా కొద్దిగా చాలా మెత్తగా ఇంత గుచ్చుకునే విధంగా అయితే ఉండవండి అవి మన కాకర. అంటే మామూలుగా మనం దీన్ని తీసేస్తూ ఉంటాం, ఇలాగే చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉందంటారనా? అవును ఇవే కరెక్ట్, ఇవి దీనివల్ల మనకేమి నష్టం ఏమి లేదు. దీంట్లో ఉండేది మంచి పోషక విలువలు అన్నీ ఉంటాయి. దీనివల్ల మనం దీన్ని కట్ చేసుకునేసి కూడా మనం వేపుడులాగాను తీసుకోవచ్చు, పులుసుగాను చేసుకోవచ్చు. నాన్ వెజ్ తినేటువంటి ప్రియులకు కూడా ఎక్కువగా దీన్ని పులుసులాగా చేస్తే నాన్ వెజ్ పులుసులాగానే ఉంటుంది. అలా ఈ కాకరలో చాలా విశిష్టమంత రుచిగాను ఉన్నది. విత్తనం కావాలనుకున్నప్పుడు కూడా మనం ఒక కాయను 2 కాయలు అట్నే చెట్లో మాగనిచ్చి ఈ విధంగా అయిపోయినప్పుడు రాలిపోతూ ఉంటుంది. గింజలు కూడా మనం నిల్వ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలన్న కాయలు కూడా ఇట్లా గింజలను ఇలా ఉంటుంది, ఎంత చిన్న గింజలు ఇట్లా ఉంటాయి. చూస్తున్నారు కదండి, ఒక్క కాయ వదులుకున్నామంటే మనకి ఇలాంటి గింజలు చాలా వస్తాయి. ఇదైతే పాడేరు కాకర అంటే మనకు చాలా విశిష్టమైనది కలిగింది, విశిష్టత కలిగింది. అలాగే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్న ఈ తరుణంలో ఇలాంటివన్నీ వాడి మీరు డయాబెటిక్ని కొద్దిగా అన్నా కంట్రోల్ చేసుకోగలుగుతారని ఆశిస్తున్నాం మేము. ఇది చూస్తున్నాం కదా 8-9 నెలలు ఉంటుందంటండి, ఇది 50 అడుగుల వరకు పెరుగుతుంది తల్లి. చూడు సార్ ఇక్కడ చూపెట్టు బా, మొదలు నుంచి చూస్తున్నారు కదండి 50 అడుగుల వరకు పెరుగుతుందంట. ఇది 50 అడుగులు పెరగడం అంటే ఏమన్నా సామాన్యమైన పని అంటారా? అంటే నాటులో ఎంత విశిష్టత కలిగించండి, ప్రతి ఒక్క చెట్టు చాలా బాగా పెరిగింది. కాకపోతే మనం పందిర్ అనేది దీనికి తీగలకు ఒకటి ఇవ్వాలి కదా. అవునండి, పందిరన్నా వేయచ్చు, లేదనుకుంటే మనం దారం కానీ ట్రైన్ పురు కానీ టెంకాయనాలు తీసుకొని మనం మిద్ది మీద కూడా వదిలేసామంటే కిందనే ఇంటి ముందర స్థలం ఉన్నప్పుడు కూడా అలా వెళ్ళిపోతుంది. ఇంటి ముందర స్థలం ఏం లేకపోయినా కూడా కవర్లో పెట్టి కూడా గింజలు నాటేసి వదిలేస్తే కూడా పైకి వెళ్ళిపోతుంది. లేదంటే పైన మేడ పైన కవర్లో కూడా కానీ టబ్బర్లో కానీ అంటే గింజలు వదిలేసి కిందికి వదిలేస్తే కూడా మిద్ది మించి అట్ట దిగి అట్లా వెళ్ళిపోతూ కాయలు కాస్తూ ఉంటుంది. కాబట్టి మనం మళ్ళీ మళ్ళీ విత్తనాన్ని గురించి మార్కెట్కి వెళ్లకుండా మన దగ్గరనే చెట్లను ఒక కాయను మాగబెట్టుకొని మనకి ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు అంతా వేసుకుంటూ మనం ఆ కాయలను మనం తీసుకుంటూ ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విత్తనం అయితే మీరు తీసుకొని పెట్టుకోండి, కొనుక్కోండి.
లేదంటే మీకు చుట్టుపక్కల దొరికినాక తీసుకోండి. మీకు దొరకని పక్షంలో అన్న నెంబరు అడ్రస్సు అన్నీ పెడతాను. మీకు పోస్టల్ ఛార్జెస్ వేస్తే కూడా, మీకు ఇలాంటి కాయ కావాలి అన్నప్పుడు మీకు పోస్టల్ ఛార్జెస్, ఇది ఎంత కాస్ట్ పడుతుందని వేస్తే కూడా నేను అన్నీ ప్రతి ఒక్కటి చెప్తాను. అందరూ అయితే నాటు విత్తనం అనేది తీసుకొని దాంతోనే హ్యాపీగా ఉండండి. హైబ్రిడ్స్ అంటారా, మనకి ఎన్ని హైబ్రిడ్ ఒక చెట్టు పెంచాలంటే ఎన్ని కెమికల్స్ వాడతారో మనకు తెలిసిందే అండి. ఆ విత్తనం జర్మినేషన్ అయ్యేటప్పటి నుంచి ఆ ఫ్రూటింగ్ తీసుకునే వరకు కెమికల్స్తోనే పని. అలాంటి పని లేకుండా మనం నాటు విత్తనాలను సేకరించుకొని నాటు ఈ విత్తనం సహజ సిద్ధంగా ఆవు పేడ, గోమూత్రం ఇలాంటి వాటితో మనము పంటలు పండించుకొని తినడం వల్ల చాలా మంచి ఇది ఉంటుందండి, ఆరోగ్యం కూడా. ఇది మళ్ళీ చెప్తున్నాను, పాడేరు కాకర అండి.